సార్ ఎంత కుటుంబాలందరూ జాబ్ చేస్తున్నారు సార్? ఎంతమంది ఉంటారంటే 3000 పైనే సార్, దాదాపు 4000 దాకా. దానికి అనుగుణంగా మీ సంబంధించి ఏదైతే కోర్టు కేసెస్ ఉన్నాయో, జడ్జిమెంట్స్ ఉన్నాయో, వాటిని బేస్ చేసుకుని మీకు ఎలా ఇవ్వాలి, ఇస్తే ఎలా న్యాయం జరుగుతుంది? ఒకవేళ మీకు న్యాయం జరిగితే మళ్ళీ ఇంకెవరికన్నా ఆ ప్రాబ్లం అయ్యి నోటిఫికేషన్ మీద ఫర్దర్గా కేసెస్కి వెళ్తే ఈ నోటిఫికేషన్ కదా అని చెప్పేసి దాని మీద రివ్యూ జరుగుతుంది. 80% అయితే అయిపోయింది దీని మీద రివ్యూ. డెసిజన్ అనేది గవర్నమెంట్ మన ఫేవర్గా చేయాలని ఉంది కాబట్టి ఇన్ని రోజులు దాని మీద టైం తీసుకొని ఇంతమందితో రివ్యూ చేయించిన ఆఫీసర్. సో మీకు ఈ రోజు కానీ రేపు సాయంత్రం వరకు కానీ ఫైనల్గా సీఎం గారు రివ్యూ అయిపోయినాక ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఎక్కువ రోజులు పడుతుంది, 2 డేస్ పడుతుంది, 2 డేస్లో పడుతుంది. ఖచ్చితంగా మీరు పాజిటివ్ న్యూస్ అయి ఉంటారు అన్నట్టు సార్ చెప్పారు. కన్క్లూజన్ అయిపోయింది. కన్క్లూజన్ ఏంటంటే సార్, సీఎం గారు రివ్యూ ఇమీడియట్గా జరగాలి. ఫస్ట్ ఈ రోజు కానీ రివ్యూ వారాలు పడతారు. రివ్యూ జరిగితే వాళ్ళు మాకు పాజిటివ్గానే ఇస్తారు, ఎందుకంటే మాకు జ్యుడిషియల్ డిమాండ్స్. అట్లా చేయకుండా ఉండాల్సిందే. ఏదో పాత అవుట్డేటెడ్ జీవోస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వంక చెప్తున్నారు అనమాట, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి వాటిని సవాల్ చేస్తూ గతంలోనే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో అట్లా ఉన్నప్పటికీ నోటిఫికేషన్లో జీఓఎంఎస్ నెంబర్ 81 ఉన్నప్పటికీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్స్ తెచ్చుకుంటారు. గతంలో వాళ్ళకి ఇవ్వగలేదు, మాకు ఎందుకు ఇయర్ అనేది మేము ఇన్ని రోజులు ఆఫీసర్ సెంబర్ తిరిగాము, కోర్టులో కేసు వేసాము. సో కోర్టు మళ్ళీ కూడా ఒక 6 కేసెస్ మీద ఇంట్రీ మార్డర్స్ ఇచ్చింది. వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ జ్యుడిషియల్ డిమాండ్. సైమల్టేనియస్ నోటిఫికేషన్, సైమల్టేనియస్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఒకే అభ్యర్థికి 4 జాబ్స్ వచ్చినప్పుడు ఆ అభ్యర్థి ఒక జాబ్కు జాయిన్ అయినప్పుడు మిగిలిన నాన్ జాయినింగ్ పోస్టులు నెక్స్ట్ మెరిట్ ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుందనే మేము నమ్ముతున్నాం సార్, ఎందుకంటే మేము తెచ్చుకున్న గవర్నమెంట్ ఎస్ ఖచ్చితంగా మేము అడుగుతాం. సో దానికి కూడా వాళ్ళు ఎస్ నువ్వు ఇక్కడ దాకా వచ్చిన వెంటనే నువ్వు మీ అన్న మీరేమంతన్నా నీ మీద సానుభూతి ఉంది, నీకు న్యాయం చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు అన్న కూర్చునే చీర దగ్గరకు వచ్చినావు, అక్కడే నువ్వు సగం సక్సెస్ అయినట్టుగా సార్ చాలా పాస్